కుటుంబానికి సంబంధించిన మీ బంధువులకు సంబంధించిన మీ మంత్రులకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో ప్రైవేట్ హాస్పిటల్లను మీరు ఉపయోగించుకుంటున్నారు కానీ ఆ ప్రైవేట్ హాస్పిటల్లో మరి పేదవాడికి కూడా అడ్మిట్ చేసుకొని వాళ్ళకు నిధులు సమకూర్చే ఏర్పాటు ఏమని చేస్తున్నారు అంటే అది ఎక్కడ కూడా జరుగుతలేదు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఇప్పుడు ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది తక్షణమే ఆరోగ్యశ్రీని కరోనాని ఆరోగ్యశ్రీ కింద ట్రీట్ చేస్తూ పేదవాడు ఎవరు ప్రైవేట్ హాస్పిటల్లోని అడ్మిట్ చేసుకొని కరోనా వ్యాధి నివారణకు సంబంధించిన మందులు వాడే విధంగా ఆ డబ్బులు ఆరోగ్యశ్రీ పరంగా ప్రభుత్వమే కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను చాలా కద కొన్ని రోజులుగా ఆరోగ్యశ్రీ కిందనే కరోనాని తీసుకోవాలని చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టించుకోకపోవడం బాధాకరం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా నా సంగారెడ్డి నియోజకవర్గం గానివండి సంగారెడ్డి జిల్లా గానివండి ఉమ్మడి జిల్లా గానివండి రాష్ట్రంలో రాజధాని గానివండి రాష్ట్ర ప్రజలను కాపాడుకునే దారిలో ఆరోగ్యశ్రీని తక్షణమే రేపు క్యాబినెట్ మీటింగ్ లో మీరు తీర్మానం చేసి ఈ పేదవాడిని అందరిని కూడా ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళని ఆదుకోవాలని క్యాబినెట్ మీటింగ్ లో రేపు తీర్మానం చేయకపోతే నేను ఒక రోజు ఈ యొక్క కరోనాని ఆరోగ్యశ్రీ లో చేర్చేంత వరకు దీక్ష కార్యక్రమాన్ని నేను క్యాబినెట్ లో తీర్మానం చేయకపోతే దీక్ష కార్యక్రమాన్ని చేపడతాను అని ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ ప్రజలను కాపాడు ఇప్పుడు మనకు కావాల్సింది మన రాష్ట్ర ప్రజల ప్రాణాలు వాళ్ళకు వాళ్ళ భయాందోళనను తొలగించండి ఆరోగ్యశ్రీలో మరి కరోనాను చేర్చండి రూపాయి భారం కాకుండా తెలంగాణ ప్రజలను ఆదుకోండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని నేను శాసన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా సంగారెడ్డి ప్రజల పక్షాన సంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన రాష్ట్ర ప్రజల పక్షాన హైదరాబాద్ ప్రజల పక్షాన మీడియా ద్వారా నేను ముఖ్యమంత్రి గారు కోరుతూ క్యాబినెట్ లో తీర్మానం ఆరోగ్యశ్రీ కరోనా ఆరోగ్యశ్రీ అమ్మ తీర్మానం జరగకపోతే నేను తక్షణమే తెల్లారే దీక్ష కార్యక్రమాన్ని హైదరాబాద్ లో కూర్చుంటానని నేను ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తెలియజేస్తాను.